ప్రజల సమస్యలను గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, ప్రజల ఆశీర్వాదం మళ్లీ ఉండడంతోనే ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన అసంఘటిత కార్మికుల ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికులకు ప్రత్యేక శాఖ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ కిషన్ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీలు విజయ్ రాజారెడ్డి, సర్పంచ్ మాజిద్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ సుభాన్, గద్వాల మండలం సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, కార్మిక నాయకులు బాలగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయుడు, పార్టీ నాయకులు తరూర్ నరసింహారెడ్డి, సలాం చక్రధర్, మహిమూద్ యూసుఫ్, గోవిందు, క్రాంతి విజయ్, కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఒక బృహత్పరమైన ప్రణాళిక ద్వారా ఈరోజు పనులు చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఎల్లవేళలు ఇదే విధంగా ఉండాలి. భవిష్యత్తు తరాలకి గత 70